బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగింది. 11 కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. ఇక టీడీపీ అభ్యర్థులు పోటీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అటు కొన్ని చోట్ల ఫలితాల ప్రకటన గందరగోళానికి దారితీయడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. దౌర్జన్యాలతోనే అధికార పార్టీ విజయం సాధించిందని ఆరోపించాయి. ఏపీలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. 11 కార్పొరేషన్లో వైసీపీ స్వీప్ చేసింది. ఉత్తరాంధ్రలో విశాఖ కార్పొరేషన్ వైసీపీ విజయం సాధించింది. ఈ కార్పొరేషన్లో మొత్తం 98 డివిజన్లున్నాయి. ఇందులో వైసీపీ 58 డివిజన్లలో విజయం సాధించింది. 30 డివిజన్లలో టీడీపీ, 3 డివిజన్లలో జనసేన, ఒక్కో డివిజన్లో బీజేపీ, సిపిఐ, సిపిఎం విజయం సాధించగా 4 డివిజన్లలో ఇతరులు గెలుపొందారు. విశాఖ 89వ డివిజనల్ ఫలితంపై ఉత్కంఠ ఏర్పడింది. స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు అధికారులు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్ జరపాలని పట్టుబట్టారు. అటు 96వ డివిజన్ టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఇక కౌంటింగ్ చేస్తుండగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దంటూ ఓట్లతో పాటు లెటర్లు కనిపించాయి. అటు విజయనగరం కార్పొరేషన్ సైతం వైసీపీ ఖాతాలో చేరింది. ఈ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లుండగా వైసీపీ 42 చోట్ల విజయం సాధించగా టీడీపీ 1, స్వతంత్రులు 1 స్థానంలో విజయం సాధించారు. ఇక ఆంధ్ర ప్రాంతంలో విజయవాడతో పాటు మచిలీపట్నం కార్పొరేషన్ వైసీపీ కైవసం చేసుకుంది. విజయవాడ కార్పొరేషన్లో మొత్తం డివిజన్లు 64 ఉండగా వైసీపీ 36, టీడీపీ 10 డివిజన్లలో గెలుపు సాధించింది. లెక్కింపు సమయంలో ఓట్ల స్లిప్పుల్లో రాజధాని అమరావతిని తరలించకూడదని నినాదాలతో ఉన్న లెటర్లు కనిపించాయి. ఇటు మచిలీపట్నం కార్పొరేషన్లో మొత్తం 50 స్థానాలకు గాను 27 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ 4, జనసేన 1 డివిజన్లో గెలుపు సాధించింది. గుంటూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం చేసుకుంది. కార్పొరేషన్లో మొత్తం 57 డివిజన్లున్నాయి. ఇందులో వైసీపీ 45 డివిజన్లలో విజయం సాధించింది. టీడీపీ 8 డివిజన్లలో గెలుపొందింది. 4 డివిజన్లలో బీజేపీ, 2 డివిజన్లలో ఇతరులు విజయం సాధించారు. ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీ విజయం సాధించింది. ఈ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లుండగా 41 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. 6 డివిజన్లలో టీడీపీ గెలిచింది. 1 స్థానంలో జనసేన, 2 డివిజన్లలో ఇతరులు విజయం సాధించారు. రాయలసీమ జిల్లాలోనూ వైసీపీ హవా కొనసాగింది. కర్నూలు కార్పొరేషన్లో వైసీపీ విజయం సాధించింది. ఈ కార్పొరేషన్లో మొత్తం 52 డివిజన్లుండగా 44 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. 6 డివిజన్లలో టీడీపీ గెలుపొందగా 2 డివిజన్లలో ఇతరులు విజయం సాధించారు. కడప కార్పొరేషన్లో వైసీపీ విజయం సాధించింది. ఈ కడప కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లుండగా ఇందులో 48 డివిజన్లలో వైసీపీ గెలుపొందింది. ఇక మిగిలిన ఒక్కో డివిజన్లో టీడీపీ ఇతరులు గెలిచారు. అనంతపురం కార్పొరేషన్లో వైసీపీ విజయం సాధించింది. ఈ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లున్నాయి. ఇందులో వైసీపీ 48 డివిజన్లలో విజయం సాధించగా ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. చిత్తూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్ మొత్తం 50 డివిజన్లుండగా 46 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. 3 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 1 స్థానంలో ఇతరులు గెలుపొందారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికారాన్ని పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ గెలిచిందని ఆరోపిస్తోంది. ఓట్లు వేయకుంటే పథకాలు ఆపేస్తారని, ప్రజలను బెదిరించారని అంటుంది. టీడీపీ శ్రేణులు చేసిన పోరాటాన్ని అధినేత చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పోరాటం చేస్తే విజయం టీడీపీనే వరిస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ కష్టపడ్డారన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మీలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పనంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారంటూ అభినందించారు. కార్యకర్తల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ప్రస్తుత ఫలితాల విషయానికొస్తే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాటం చేశామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదామన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదేనన్నారు చంద్రబాబు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల కోసం రాత్రనక పగలనక శ్రమించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్ వేదికగా లోకేష్ స్పందించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అరాచకాన్ని, జగన్ అధికార మదాన్ని ఎదిరించి గెలిచిన వారికి, పోరాడి ఓడిన వారికి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు లోకేష్ చెప్పారు.
ఎన్నికలే జరపకూడదన్న జగన్ రెడ్డి సర్కార్ అప్రజాస్వామిక వైఖరిని ప్రజల ముందు ఉంచడంలో మనం సక్సెస్ అయ్యామని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరించినా, నామినేషన్లు వేసిన కొందరిని చంపేసినా అదరక బెదరక తెలుగుదేశం సైనికులు ఎన్నికల బరిలో నిలిచారని గుర్తు చేశారు. వైసీపీకి ఓట్లు వేయకుంటే పథకాలు ఆపేస్తామని, ఓటర్లను భయపెట్టి జరిపిన ఎన్నికల ఫలితాలు చూసి నిరాశ చెందవద్దని అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై తెలుగుదేశం తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు లోకేష్. ఆ పోరాటంలో క్రమశిక్షణ, అంకితభావం కలిగిన సైనికులుగా పనిచేద్దామన్నారు. ప్రజలకు అండగా నిలిచి వారికి మరింత చేరువయ్యేందుకు కృషి చేద్దామని పార్టీ శ్రేణులకు లోకేష్ పిలుపునిచ్చారు. పొర ప్రజల తీర్పుని టీడీపీ స్వాగతిస్తుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య. జగన్ ముఖ్యమంత్రిగా కంటే మ్యానిపులేటర్గా సమర్థుడని నిరూపించుకున్నాడని విమర్శించారు. మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను, పోలీసులను, వాలంటీర్లను మ్యానిపులేట్ చేసిన ఫలితమే ఇప్పుడు అధికార పార్టీకి దక్కిన గెలుపన్నారు వర్ల రామయ్య. ప్రజల తీర్పు తప్పు, ప్రజలు వాళ్ళకి ఎలా ఇస్తారు, పెద్ద వాళ్ళందరూ అవినీతి పరులు, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన వాళ్ళది, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన వాళ్ళది, వాళ్ళకి ఎలా ఇస్తారు అని నేను అడగట్లేదు. నేను ఏదైతే ప్రజా తీర్పు ఉన్నదో దాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి మ్యానిపులేషన్ హీ సక్సీడెడ్ కంప్లీట్లీ. మీ అధికార యంత్రాంగం నీకు పెన్షన్ రాదు అంటే ఆ పెన్షనర్ ఆ అమ్మ కావచ్చు, ఆ అమ్మమ్మ కావచ్చు, ఆ మామ కావచ్చు, ఆ తాతగారు కావచ్చు, ఎలా భయపడతారండి? ఈ వాలంటీర్ వెళ్ళి, ఈ ఎమ్మెల్యే వెళ్ళి, ఈ వైకాపా నాయకుడు వెళ్ళి మీరు ఓటేయకపోతే మీకు పెన్షన్ రాదు అంటే ఎంత భయపడతారండి? వాలంటీరీ వ్యవస్థని దుర్వినియోగం చేసి మీ పార్టీ కార్యకర్తలుగా వాడుకున్నారు వాళ్ళని, ఎంత దుర్మార్గం అండి. అవినీతి డబ్బు, అధికార బలంతోనే వైసీపీ గెలిచిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచామని వైసీపీ సంబరాలు చేసుకోవడం హేయమన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి గెలవడం దుష్ట రాజకీయమని దుయ్యబట్టారు. వైసీపీ గెలుపు ప్రజాభిమానంతో వచ్చింది కాదని చెప్పారు. గెలిస్తే పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం టీడీపీకి అలవాటు లేదని పేర్కొన్నారు. వైసీపీ బాధితులకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని యనమల రామకృష్ణుడు భరోసా ఇచ్చారు.